ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న మస్తానయ్య నరసింహారావులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సుప్రజ తెలిపారు. బుధవారం గుంటూరులోని అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఆనంద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపామని, ముద్దాయిలు సబ్ కలెక్టర్గా రిజిస్టార్గా చలామణి అవుతూ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఉన్నం ఆనంద్ కుమార్ నుంచి తీసుకున్న డబ్బులను రికవరీ చేసినట్లు మీడియాకు వివరించారు. ఈజీ మనీకి అలవాటు పడిన వీరు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. ఈ ఆనంద్ కుమార్ అనే అతనికి తండ్రి వెంకటేశ్వర్లు చనిపోతారు. ఈయన వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడనమాట. ఇక్కడే 5వ లేను అమరావతి రోడ్డు ఆంజనేయపేటలో ఉంటాడు. ఈ ఆనంద్ ఏమో బీటెక్ చదివేసి ఉన్నాడు. ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, గూడూరు రాము, తర్వాత గూడూరు మస్తానయ్య, ఆలపాటి దుర్గా ప్రసాద్. ఈ గూడూరు మస్తానయ్య అనే అతను సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నాను, నేను భీమవరంలో పనిచేస్తున్నాను, నర్సాపురంలో పనిచేస్తున్నానని హైఫైగా మెయింటైన్ చేస్తూ, నేను సబ్ కలెక్టర్ని, మా తమ్ముడు అంటే దుర్గా ప్రసాద్ అనే అతను తనకి కజిన్, ఆ దుర్గా ప్రసాద్ ఏమో సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్నాడు అనని అలా బిల్డప్ ఇస్తూ ఉంటాడనమాట. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారనమాట. మీకు ఇట్లా ఉద్యోగం ఇప్పించాలి, మీ కుర్రోడు బాగా హైట్ వెయిట్ బాగున్నాడు, స్పోర్ట్స్ కోటాలో మా వాడు మీకు జాబ్ ఇప్పిస్తాడు అని నమ్మ చెప్పేసి, ఒక 15 లక్షలు అవుతుంది, వివిధ ఖర్చులు అవుతాయి, 15 లాక్స్ మీరు ఇచ్చితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్తారనమాట కంప్లైంట్కి. ఈ జూన్ జూలై 2020లో 2 టైమ్స్గా ఆల్మోస్ట్ అరౌండ్ 9,40,000 అకౌంట్లో వేస్తుంది బ్యాంక్ అకౌంట్లో. తర్వాత సబ్సిక్వెంట్గా ఇంకెప్పుడు అడుగుతున్నా కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం, ఉద్యోగం చూపించకపోవడంతో ఆమె వచ్చి మనకి కంప్లైంట్ చేస్తుంది వీళ్ళు రిప్లై సరిగ్గా ఇవ్వట్లేదనని. దాని మీద మనం ఇమీడియట్గా కేసు కట్టాం. కేసు కట్టేసి దర్యాప్తు చేశాం. దర్యాప్తులో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుండి 9 లాక్స్ రికవరీ చేయడం జరిగింది.